మీరు చూస్తున్నది మహిమ శబ్దం తెలుగు క్రిస్టియన్ న్యూస్ ఛానల్. చూస్తున్న మీ అందరికీ యేసు నామములో వందనములు. నేను మీ సూర్య. యుద్ధం ఒక ఉన్మాదం అన్న పోప్ ఫ్రాన్సిస్. ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ సరిహద్దుల్లో భారీ సంఖ్యలో సైనికుల్ని రష్యా ప్రభుత్వం మోహరించింది. మరోవైపు నాటో దేశాల సైనికులు కూడా భారీగా మోహరించింది. రష్యా కనుక యుద్ధం ప్రకటిస్తే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయవచ్చని పలువురు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఈ యుద్ధ వాతావరణంపై ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి. దీంతో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్తో జర్మనీ వైస్ ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్, రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫ్రాన్స్ అధినేత ఎమాన్యుయల్ మెక్రాన్ సోమవారం చర్చలు జరిపారు. తాజాగా రష్యా ఉక్రెయిన్ వివాదంపై పోప్ ఫ్రాన్సిస్ స్పందిస్తూ యుద్ధం వద్దని, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ లో శాంతి నెలకొనాలని గత నెలలో పోప్ ఫ్రాన్సిస్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనల్లో పాల్గొన్న వారికి పోప్ తాజాగా ధన్యవాదాలు చెప్పారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధ వాతావరణం తొలగిపోవాలని, మనం చేస్తున్న ప్రార్థనలు కొనసాగిద్దామని, ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చలతో సమస్యలను పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే జర్మనీ, ఫ్రాన్స్ ఈ మేరకు శాంతియుత చర్చలకు మధ్యవర్తిత్వం వహించడం మంచి విషయమన్నారు. యుద్ధం అనేది ఒక ఉన్మాదం అన్న విషయం మర్చిపోవద్దని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు. నలభై ఐదు అంతర్జాతీయ గొడారాల పండుగల పనులు ప్రారంభం. గుండూరు గోరంట్లలో 2022 మార్చి 3వ తేదీ నుండి 6వ తేదీ వరకు వసన మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 45వ గొడారాల పండుగల నిమిత్తం పనులు ఫిబ్రవరి 7వ తేదీన దైవజనులు పాస్టర్ జానవేశ్లీ గారు, పాస్టర్ అబ్రహం గారు, పాస్టర్ బి రాజు గారు తదితర సేవకులు సేవకురాండ్లు పాల్గొని ప్రార్థనలు చేసి పనులు ప్రారంభించారు. అంతర్జాతీయంగా అనేక లక్షల మంది పాల్గొంటున్న ఈ గొడారాల పండుగలకు దేవుని కృప కాపుదల అభిషేకం ఉండాలని, ప్రభు నామ మహిమార్థంగా జరగాలని, అందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కోరారు. అన్ని వసన మందిరములలో గొడారాల పండుగల నిమిత్తం ప్రార్థన చేస్తున్నారని, అందరూ ప్రార్థించవలసిందిగా తెలియజేశారు. 45వ అంతర్జాతీయ గుడారాల పండుగల నిమిత్తం మనం అందరం కలిసి ప్రతిరోజు సాయంకాలం ఇటు ప్రత్యక్ష ప్రసారం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు సాయంకాలం 6:30 నుంచి ఈ గుడారాల పండుగల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ మహాదేవుని గొప్ప మందిరానికి సమీపంలో ఉన్న వారందరూ రావలసిన వసతి, రాగలిగిన వెసులుబాటు ఉంటే తప్పనిసరిగా సన్నిధికి వచ్చేసేయండి. అంతవరకు అన్ని హోసన ప్రార్థన మందిరంలో ప్రార్థనలు జరుగుతుంది. మీకు ఏ ప్రార్థన మందిరం, హోసన మందిరం ఎక్కడ మీకు అందుబాటులో ఉంటుందో ఆ మందిరానికి వెళ్ళి ప్రార్థనలు ఏకీభవించి ఈ ప్రార్థన సహాయం అందించండి. ప్రైజ్ ది లార్డ్. ఘనముగా జరిగిన ఆత్మీయ ఉద్యోగ సభలు. దహించు ఆత్మ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 2022 ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో సాయంత్రం 6 గంటలకు కావలగొయ్యి బతులు సింహాచలం గారి తోట దహించు ఆత్మ మినిస్ట్రీస్ ప్రాంగణంలో వ్యవస్థాపకులు రెవరెండ్ బి సురేంద్ర అధ్యక్షతన ఆత్మీయ ఉద్యోగ సభలు ఘనంగా జరిగాయి. ఈ సభలలో రెవరెండ్ డాక్టర్ ఎస్ రాజశేఖర్ గారు, రెవరెండ్ డి దాసన్న గారు వాక్య సందేశములు అందించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది పాల్గొని దేవునిని మహిమపరిచారు. నా దేవుని పిల్లల లైవ్ వేరు, దైవ సన్నిధి వేరు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకుని ఉంటారో అక్కడ దైవ సన్నిధి మనకంటే ముందుగా దేవుడు వచ్చి చేరతాడు. ఇద్దరు ముగ్గురు ఉన్న చోట తప్పకుండా మన దేవుని సన్నిధి మన కొరకు దేవుడు సిద్ధం చేస్తాడు. దేవుని సన్నిధి వేరు, ప్రత్యక్ష ప్రసారం వేరు. ప్రసారం వేరు, ప్రసారం అవుద్ది తప్ప సన్నిధి ఉండదు. వాక్యము దేవుడు, వాక్యము దేవుడు, అద్భుతము దేవుడు కాదు. అద్భుతం అనేది వరం, సూచక క్రియలు అనేది వరం, రోగాలు బాగయ్యేది వరం. వరం దేవుడని చెప్పలేరు, వాక్యం దేవుడని చెప్పారు. వాక్యమైన దేవుడిని మనం విడిచిపెట్టి వరం వెంబడి పరిగెడితే లాభమేముంది చెప్పండి. అపోస్తలు జాషువా పటాబీ గారికి రోడ్డు ప్రమాదం. 2022 జనవరి 31వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాసరీ టన్నెల్ దగ్గర అపోస్తలు జాషువా పటాబీ గారు వెళ్తున్న కారు ప్రమాదమునకు గురయింది. చిన్న పట్లపూడి గ్రామంలో నూతన మందిరం ప్రారంభించుటకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రకారం ఉప్పుటేరులు తిరగబడిందని, ఈ ప్రమాదంలో ఎటువంటి గాయంలో తగలలేదని అపోస్తలు జాషువా పటాబీ గారు తెలిపారు. ఉప్పుటేరులో 5 అడుగులు ముందు పడిపోతే కారు అంతా ఉబ్బులోనికి ఊపిపోయి ఉండేదని తెలియజేశారు. దేవుని మహాకృపను బట్టి కారులో ఉన్న 5 క్షేమంగా ఉన్నామని, అదే రోజున మందిర ప్రారంభోత్సవం ఘనంగా జరిగిందని అపోస్తలు జాషువా పటాబీ గారు తెలియజేశారు. గత కొద్ది కాలం నుండి సేవకులకు ప్రమాదములు జరుగుతున్నాయని, ప్రతి ఒక్కరూ సేవకుల ప్రయాణముల కొరకు, ఆరోగ్యము కొరకు ప్రార్థించాలని కోరారు.
ప్రియులారా, దైవజనుల కోసం ఎప్పుడూ ప్రార్థన చేయడం మర్చిపోకండి. ఎందుకంటే సేవకొచ్చిన వాడు సావుకొచ్చాడన్నట్టు ఒక నానుడి ఉంది. అంతేకాదు సేవో రేవో అని చెప్పి మేము చావో రేవో అంటూ పోరాటాలకు ఎదురెదుతూ ఈ యొక్క సేవ చేస్తున్నాం. మా కోసమే కాదు, దైవజనులందరి కొరకు ప్రార్థించండి. ధవలేశ్వరం బొమ్మూరి రామగిరి పాస్టర్స్ ఫెలోషిప్ 2022 ఫిబ్రవరి 8వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు ధవలేశ్వరం గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో గల హెబ్రోన్ ప్రేయర్ పవర్ చర్చ్ నందు ధవలేశ్వరం బొమ్మూరి వ్యామగిరి పాస్టర్స్ ఫెలోషిప్ రెవరెండ్ అండ్ సాల్మన్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రెవరెండ్ జాషువా దయాకర్ గారు అధ్యక్షులుగా వ్యవహరించగా రెవరెండ్ శ్యామ్ అబ్రహం గారు వాక్య సందేశం అందించారు. రెవరెండ్ డాక్టర్ ఆర్థర్ ప్రసాద్ గారు శుభములు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవరెండ్ ఎన్ సాల్మన్ గారు నూతన కార్యవర్గమును ప్రకటించి ప్రార్థించి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో SBI లైఫ్ ఇన్సూరెన్స్ డివిజనల్ మేనేజర్ నరేష్ బాబు గారు, డెవలప్మెంట్ మేనేజర్ పి సతీష్ కుమార్ గారు వచ్చిన ప్రతి దైవజనులు SBI ఇన్సూరెన్స్ చేయించుకుని దాని ప్రయోజనాలు పొందుకోవాలని తెలియజేశారు. అనంతరం సంఘ కాపురి అబ్రహం గారు వచ్చిన వారందరికీ ప్రేమవిందును ఏర్పాటు చేశారు. ఆశీర్వాదకరంగా జరిగిన సువార్త పండుగ జీజస్ ప్రేయర్ హోమ్ వారి ఆధ్వర్యంలో 2022 ఫిబ్రవరి 4వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు తూర్పుగోదావరి జిల్లా వెలగతోడు గ్రామం అల్లూరి సీతారామరాజు బొమ్మ దగ్గర 3వ వార్షిక సువార్త పండుగ ఆశీర్వాదకరంగా జరిగింది. ఈ పండుగలో ముఖ్య ప్రసంగికులుగా అంతర్జాతీయ ప్రసంగికులు FHL అండ్ సోషల్ సర్వీస్ సొసైటీ డైరెక్టర్ రెవరెండ్ డాక్టర్ బిఎన్ మూర్తి గారు ప్రత్యేక వాక్య సందేశం అందించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది దైవజనులు పాల్గొని శుభములు తెలిపారు. ఈ సువార్త పండుగకు చుట్టుప్రక్కల గ్రామం నుండి అనేక మంది పాల్గొని దేవుని మహిమపరిచారు. మహిమకరంగా జరిగిన సంఘ ఆశీర్వాద ఉపదేశ కోరిక 2022 ఫిబ్రవరి 9వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు తూర్పుగోదావరి జిల్లా చింతలపూడి గేట్ ఆఫ్ హెవెన్ పెంతకోస్తు ప్రార్థనా మందిరంలో పాస్టర్ శ్యామ్ ప్రకాష్ ఆధ్వర్యంలో సంఘ ఆశీర్వాద ఉపదేశ కోరిక ఘనంగా జరిగింది. ఈ కోరికకు ఎమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు దైవజనులు జర్మియా గారు వాక్య సందేశం అందించారు. పాస్టర్ జార్జ్ బుష్ గారు స్థుతి ఆరాధన చేశారు. దినేష్ అండ్ టీమ్ సంగీతం అందించారు. పాస్టర్ డేవిడ్ అన్న గారు, అనేక మంది దైవజనులు, చింతలపూడిలో పరిచర్య చేస్తున్న సేవకులు పాల్గొని ప్రార్థనలు చేశారు. మహిమ శబ్దం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక మందికి పరిచయం చేయండి.